72 నిస్కి స్వాగతం. నేను మీ వరలక్ష్మి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం రాజపల్లి గ్రామంలో స్థానిక గీత పారిశ్రామిక సహకార సంఘం మరియు గౌడ జన హక్కుల పోరాట సమితి మోగుదెబ్బ కలిసి సంయుక్తంగా 300 ఈత చెట్లు మరియు ఖర్జూర పండ్ల మొక్కలను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ఎల్ఈ మల్లగౌడ్, రాజపల్లి గ్రామ సర్పంచ్ భూస ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల్ రాసపల్లి గ్రామంలో స్థానిక గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో మరియు గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర కమిటీ సంయుక్తంగా ఈరోజు రాసపల్లి గ్రామంలో 300 ఈత చెట్లను నాటడం జరిగింది. మరియు ఈ ఈత చెట్లు నాటడం వలన గీతా కార్మికులకు ఉపాధి లభించి వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయనే సంతోషంతో మరి రాబోయే రోజులల్లా గిరికతాళ్ళు కూడా మేము మాకు సంబంధించినటువంటి ఈ భూమిలో పాతుకుంటామని తెలియజేస్తున్నాము. మరియు ఆ యొక్క విత్తనాలు కూడా మాకు ప్రభుత్వ పరంగా సరఫరా చేయాలని ఈ డీజీపీఎస్ రాష్ట్ర కమిటీగా మేము అభ్యర్థన చేస్తున్నాము. మరియు త్వరలోనే అంటే ఒక వారం రోజుల లోపలనే అది 30 నుంచి 50 లీటర్ల కళ్ళు పారే గుణం ఉన్నటువంటి గిరికతాళ్ళు కాబట్టి అనేక ఉపాధి లభిస్తుందని అందులో భాగంగానే త్వరలోనే మేము ఆ విత్తనాలు కూడా తెచ్చి నాటుతామని తెలియ